ఈ రోజు మనం సౌందర్య గారు గురించి తెలుసుకుందాం సౌందర్య గారు అనగానే అందరికీ ఫస్ట్ లేడీస్ అందరికీ గుర్తొచ్చే పాట అపురూపమైన దమ్మ ఆడ జన్మ అంటూ ఈ పాట గుర్తొస్తుంది కానీ కొందరు కమర్షియల్ ఫ్యాన్స్ కి గుర్తొచ్చే పాట మల్లెలవానా మల్లెలవానా నాలోనా అంటూ చాలా సాంగ్స్ గుర్తొస్తాయి అండ్ మూవీస్ కూడా గుర్తొస్తాయి అసలు తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం సౌందర్య తెలుగు హిందీ కన్నడం తమిళం మరియు మలయాళ చిత్రంలో ప్రముఖ నటించారు బెంగళూరు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు అప్పటి వరకే ఆవిడ పన్నెండు సంవత్సరాలు విజయవంతంగా చిత్రసీమలో కథానాయికిగా నటించారు ఆమె వందకు పైగా చిత్రాలలో నటించారు ఆమె తండ్రి స్నేహితురాలు గాంధర్వి అనే కన్నడ చిత్రం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ చిత్రంలో ఆమె ఒక పాత్ర చేశారు అయితే అమ్మోరు చిత్ర విజయవంతం అయిన తర్వాత ఆమె తన చదువుని నిలిపివేసింది ఆమె తెలుగు చిత్రం లోకి ప్రవేశించిన తర్వాత అక్కడే ఆమె అపారమైన ప్రజాదరణ మరియు విజయాన్ని సంతం చేసుకుంది ఆమె చనిపోయిన వరకు తెలుగు వెండి తెరపై పరిపాలించింది ఆమె కెరియర్ ప్రధాన భాగం టాలీవుడ్ లోనే గడిపారు మరియు సౌందర్య ఆంధ్రప్రదేశ్ లోని ఇంటింటికి పేరుగా మారింది ఆమె తెలుగు సినిమాలలో చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ వంటి దాదా ప్రధాన తారలతో నటించింది సౌందర్య తెలుగు సినిమాలలో ఆల్ టైమ్ బెస్ట్ నటులలో ఒక్కరిగా పేర్కొంది సౌందర్య హిందీ చిత్రాలలో కూడా నటించింది ఆమె కన్నడ చిత్రం ద్వీపాలలో నిర్మించి నటించి గిరీష్ కాసరవెల్లి దర్శకుడిగా ఉన్నారు ఈ చిత్రం స్వర్ణకమలం తో సహా జాతీయ అవార్డులను గెలుచుకున్నారు ఇది ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా వెలుగొందింది ఇది ఉత్తమ నటి ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ సినీ ఆటోగ్రఫీ కన్నడ రాష్ట్రం అవార్డులను కూడా గెలుచుకుంది మరియు అంతర్జాతీయ చిత్రసీమలో అవార్డులకు కూడా పరిచయం అయ్యింది ఆమె చివరి చిత్రం ఆప్తమిత్ర ఇప్పుడు సౌందర్య మెమోరియల్ అవార్డులను ప్రతి ఉగాదికి సౌందర్య కర్ణాటక ఆంధ్ర లలిత కళ అకాడమిక్ ప్రతి ఉగాదికి సౌందర్య జ్ఞాపకార్థం జరిపిస్తారు సౌందర్య సీనియర్ సిటీ రచయిత కేఏఎస్ సత్యనారాయణ పుట్టి పెరిగింది బెంగళూరులో గాంధర్వి అనే చిత్రం ద్వారా ఆమె గ్లామర్ ప్రపంచానికి పరిచయం అయింది కమల్ హాసన్ రజనీకాంత్ మోహన్ లాల్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రావిచంద్ర విష్ణువర్ధన్ మరియు అమితాబ్ బచ్చన్ నటిలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ ఆమె బెంగళూరు నుండి వచ్చినప్పటికీ ఆమె తెలుగు చిత్రం ద్వారా చాలా మంది హృదయాలను కదిలించింది ఆమె నాటకం ద్వారా చాలా అవార్డులను మరియు పురస్కారాలను అందుకుంది పన్నెండు సంవత్సరాల వ్యవధిలో ఆరు ఫిలింఫేర్లు అవార్డులను అందుకుంది అమ్మోరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంతఃపురం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ద్వీపం రెండు వేల రెండులో రెండు అవార్డులను ఉత్తమ నటిగా మరియు ఉత్తమ నిర్మాతగా అందుకుంది అపరామిత్రం రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కర్ణాటక రాష్ట్ర పురస్కారాన్ని అందుకుంది రెండు వేల రెండులో ద్వీపం అనే చిత్రం కూడా అందుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులను కూడా అందుకున్నారు నటి సౌందర్య నటిగానే కాదు గిరీష్ కాచరవెల్లి దర్శకత్వం వహించిన ద్వీపాక నిర్మాతగా కూడా స్వర్ణ కమలం అవార్డు ని అందుకుంది ఆమె తండ్రి మరణం తర్వాత ఆమె సహోదరుడు అమర్నాథ్ తన పనులను చూసుకున్నారు దుర్దృష్ట సాతు సౌందర్య మరియు సోదరుడు ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు సౌందర్య సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రఘుని వివాహం చేసుకున్నారు మరియు ఆమె ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అని చాలా మందికి తెలియదు ఆమె మరణ కారణంగా ఆమె మరో ప్రాజెక్ట్ అమలం ఆగిపోయింది సౌందర్య అష్టిత గ్రామంలో జన్మించింది మరియు బ్రాహ్మణురాలు ఆమె తన మామ మరియు చిన్ననాటి స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రఘుని ఏప్రిల్ ఇరవై ఏడున రెండు వేల మూడులో వివాహం చేసుకుంది ఆమె తన జీవిత కాలం అంతా ప్రజల కోసం కోసమే గొప్పగా కడపాలని కలలు కంది ఆమె మరణించే కంటే ముందే కెఎన్ శాస్త్రి దర్శకత్వం వహించిన కమలి అనే చిత్రంలో నిర్మించి నటించారు సంక్షేమ కార్యకలాపాలను నిధులను సమకూర్చే ఆమె కోరికను ఇప్పుడు ఆమె భర్త మరియు బావా చేస్తున్నారు అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు ఆమె కర్ణాటకలోని కొలహర్ జిల్లాలో జ్ఞానగుంట ఆమె సొంత గ్రామమైన ములుగుబాద్ తాలూకు గ్రామంలో అభివృద్ధి చేసింది సౌందర్య ఒక అనాథాశ్రమాన్ని నిర్మించింది ప్రస్తుతం దాన్ని ఆమె బంధువులు నిర్వహిస్తున్నారు అదనంగా అమరా సౌందర్య విద్యాలయను అనే పాఠశాలను ఆమె ట్రస్ట్ చేస్తున్న నిర్వహిస్తున్నారు మరియు ఆమె సొంతింటిని ఇప్పుడు పాఠశాలగా ఉపయోగిస్తున్నారు సమాజ శ్రేయస్సు కోసం సౌందర్య మరియు ఆమె సోదరుడు అమర్నాథ్ కలలు కన్నారు మరియు ఆలోచించారు అనేక ఆలోచనలు మరియు భావనలు ఉన్నాయి ఆమె కొన్ని విద్యా సంస్థలను దత్త తీసుకొని మరియు చాలా విద్యా సంస్థలకు నిధులను ఇచ్చి మరియు వారి కుటుంబం విద్యా సంస్థలకు నిధులను కొనసాగిస్తుంది నాలుగు సీటర్ల విమానం సెస్నా నూట ఎనభై టేక్ ఆఫ్ అయిన వెంటనే మంటలు చెలరేగడంతో రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడవ తేదీన బెంగళూరు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో సౌందర్యం మరణించారు ఎన్నికల కోసం భారత జనతా పార్టీ తరపున ప్రచారం కోసం ఆమె ఆంధ్రప్రదేశ్కి వెళ్తుండగా కర్ణాటక చిత్రం నిర్మాత ఆమె సహోదరుడు అమర్నాథ్ కూడా ఈ ప్రమాదంలో మరణించాడు